తెలుగు సినిమా ఇండస్ట్రీలో తెలుగు అమ్మాయిలకి ఛాన్సులు లేవా ఛాన్సులు రావా ఒకవేళ ఇచ్చినా దాని చుట్టూ రాజకీయాలు ఉంటాయా అని సవా లక్ష క్వశ్చన్లు ఎప్పుడూ కూడా తెర మీద కనిపిస్తూనే ఉంటాయి వాళ్ళ అవకాశాలు ఇచ్చినా ఇవ్వకపోయినా అవకాశాలను లాక్కుంటాం మా తెలుగు గడ్డ మా తెలుగు సినిమా ఇండస్ట్రీ బోడి ఎవరో ఏంటి అవకాశాలు ఇచ్చేది అంటూ కొంతమంది రీసెంట్ టైమ్స్లో దూసుకుపోతున్నారు అవకాశాలను రాణించుకోవడంలోనూ అవకాశాలను అందిపుచ్చుకోవడంలోనూ తమదైన స్టైల్లో సినిమా ఇండస్ట్రీలో బుల్లెట్ స్పీడ్లో ముందుకెళ్తున్న మహిళలు కోకులలు ఇప్పుడు నా ఎదురుగా కూర్చున్న వ్యక్తి కూడా ఇందులో భాగమే కాకపోతే బోల్డ్ డైలాగులు చెప్పడానికే చాలామంది సిగ్గుపడుతూ కెమెరాల నుంచి పక్కకు వెళ్ళిపోతుంటారు అలాంటిది బోల్డ్ సీన్లలో కూడా అంతే బోల్డ్గా నటిస్తూ బాలీవుడ్ హాలీవుడ్ నటి మండలకు మేమేం తీసిపోం తెలుగు అమ్మాయిలంటే అన్నీ చేస్తారు అంటూ ప్రూవ్ చేస్తున్నారు ప్రస్తుతం నా ఎదురుగా కూర్చున్నారు ద మోస్ట్ బ్రేవ్ అండ్ ద మోస్ట్ డేరింగ్ లేడీ అండ్ మోస్ట్ బోల్డ్ లేడీ అని చెప్పాలి మన మీకు అందరికీ తెలుసు ఈ మధ్యకాలంలో యూట్యూబ్లో ఒక రేంజ్లో వైరల్ అవుతున్నారు మేఘనా చౌదరి విత్ మీ ఇన్ మై ఎక్స్క్లూజివ్ షో ఎన్కౌంటర్ విశ్వేత రెడ్డి ఇన్ భవానీ హెచ్డి హలో అండి హౌ ఆర్ యూ హై ఫైన్ ఫైన్ హౌ ఆర్ యూ యా ప్రెటీ గుడ్ మిమ్మల్ని చూసిన తర్వాత ఇంకొంచెం ఎనర్జైజింగ్ క్యారింగ్ యువర్ సెల్ఫ్ ఇన్ సోషల్ మీడియా యాజ్ వెల్ యాజ్ ఇన్ సినిమా ఇండస్ట్రీ ఎస్పెషలీ ఆన్ బిగ్ స్క్రీన్ ఇందాక నేను చెప్పిన దాంట్లో ఏమన్నా అటు ఇటు ఉన్నాయా కరెక్టేనా లేదు కరెక్ట్ గానే చెప్పారు తెలుగు అమ్మాయిలు ఇంత ఫాస్ట్గా మూవ్ అవడానికి కారణం ఏంటి తెలుగు అమ్మాయిలు ఇంత ఫాస్ట్గా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రొఫెషన్ గురించి వచ్చాం కదా సో దాని వైజ్ మనం వర్క్ చేయాలి అని అనుకున్నప్పుడు డెఫినెట్లీ మనకు ఒక వే దొరుకుతుంది తెలుగు అమ్మాయిలు తల్లిదండ్రులు ఒప్పుకోరు ఇక్కడ ఎక్స్పోజింగ్ చేయాల్సి ఉంటుంది లేకపోతే ఒక ముద్దు సీన్ ఉంటుంది లేకపోతే ఒక హగ్ సీన్ ఉంటుంది లేకపోతే ఒక ఫస్ట్ నైట్ సీన్ ఉంటుంది ఇట్లా అన్నిటికీ ఆబ్లికేషన్ చెప్పేవాళ్ళు అబ్జెక్షన్ చెప్పేవాళ్ళు పేరెంట్స్ సినిమాలో తెలుగు అమ్మాయిలకి సూట్ అవ్వవు అనే ఒక ముద్ర కూడా వేసేసారు ఈ చట్టంలో నుంచి మీలాంటి అమ్మాయిలు పుట్టుకు రావడానికి ఎట్లాంటి సర్కమ్స్టాన్సెస్ ఎంకరేజ్ చేస్తున్నాయి యా రీజన్ ఏంటంటే ఇప్పుడు మీరు అడిగారు కదా దానికి నేను ఎగ్జాంపుల్ ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక డాక్టర్ జాబ్ చేస్తున్నాం నేను అంటే పేషెంట్ని ఎక్కువ తనకి డిసీజ్ ఉన్న వ్యక్తిని నేను టచ్ చేయను నేను నార్మల్ పీపుల్ని నేను జస్ట్ టెస్ట్ చేసి తనకి మెడిసిన్స్ రాసి ఇవ్వడం వరకు ఓకే అంటే అది అవ్వదు తన జాబ్ తను చెయ్యాలి సో అలాగే ఇది కూడా ఒక జాబే కదా మనం వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాం అనేది ఆలోచించొద్దు మనం ఏం చేయగలం అనేది ఆలోచించాలి సో వచ్చేవి అంటే అప్ అండ్ డౌన్స్ కంపల్సరీ ఏ జాబ్లో అయినా ఉంటాయి నేను ఇంతకుముందు కూడా చాలా ఇంటర్వ్యూస్లో చెప్పా అప్ అండ్ డౌన్స్ అనేది మన ప్రొఫెషన్లోనే కాదు బయట ప్రతి దానిలోనే ఉంది అని దాన్ని మనం ఎంతవరకు చేయగలం అనేది మనకు తెలుసు కదా సో ఫస్ట్ మనం క్లారిటీతో ఉంటే ఆటోమేటిక్గా హ్యాపీగా మూవ్ అవ్వచ్చు ఇట్స్ ట్రూ ఏడు చేపల కదా అనే సినిమాలో కొన్ని సీన్స్ చాలా బోల్డ్గా చేశారు ఎట్లా మీరు స్టెప్ తీసుకున్నారు యా ఏడు చేపల కథలో బోల్డ్గా అంటే యాక్చువల్గా బోల్డ్గా చెయ్యాలి అనేది కాన్సెప్ట్ ఏమి ఉండదు ఆ స్టోరీకి అది ఇంపార్టెంట్ కాబట్టి ఆ క్యారెక్టర్కి ఆ అమ్మాయి అలా ఉండాలి ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం డైరెక్టర్ ఒక స్టోరీ తను అనుకున్నప్పుడు ఈ క్యారెక్టర్లు ఈ అమ్మాయి ఇలా యాక్ట్ చేయాలి ఇలా చేయాలి అప్పుడే దానికి మనం కరెక్ట్ న్యాయం చేయగలుగుతాం ఒక సీన్లో ఆల్మోస్ట్ ఆల్ మీరు న్యూడ్గా కనిపించారు కదా సారీ అది నేను కాదు నేను అంటే ఫుల్లీ బోల్డ్గా కనిపించింది నేను కాదు ఐఎమ్ హాఫ్ బోల్డ్ అంతే ఓకే ఓకే దట్స్ వాట్ ఆల్మోస్ట్ అండి ఎందుకంటే నేను ట్రైలర్ కూడా చూసాను యెస్టర్డే ఓకే ఓకే వాచింగ్ దట్ సో అది ఎడిటింగ్ లో అంటే క్యారెక్టర్ డిమాండ్ చేసినప్పుడు చేస్తున్నామని యాక్ట్రెస్ చెప్తున్నారు yes బట్ మన తెలుగు ప్రేక్షకులు ఇంకా అంత అడ్వాన్స్ అయ్యారా అంత ప్రిపేర్ అవుతున్నారా అవ్వాలి సో అవ్వాలి మనం ప్రొఫెషన్కి వచ్చినప్పుడు అలా అవ్వకపోబట్టే ఇప్పుడు తెలుగు వాళ్ళకి ఇవ్వట్లేదు అని అడుగుతున్నారు మనం ఇవ్వట్లేదు అని అడిగే ముందు మనం వచ్చి ఇక్కడ ఏం చేస్తున్నాం ఏం చేయగలమని చెప్తున్నాం వాళ్ళతో ఇప్పుడు ప్రొడ్యూసర్ ప్రొడ్యూస్ చేస్తున్నారు డైరెక్టర్ డైరెక్ట్ చేస్తున్నారు అంటే ఆటోమేటిక్గా కంపల్సరీ వాళ్ళు అనుకున్న స్టోరీ వాళ్ళు చెయ్యాలి అని అనుకుంటారు సో మనం వెళ్ళిన తర్వాత నేను ఇది చెయ్యను అది చెయ్యను అని అంటే వాళ్ళు కంపల్సరీ డెఫినెట్లీ అదర్ ఆపర్చునిటీ వెతుక్కుంటారు కదా ఈ హాఫ్ బోల్డ్ విషయానికి వస్తే మనం టైటానిక్ సినిమాలో ఎప్పుడో చూసేసాము అండ్ బెంగాలీ ఒడియా మలయాళం ఇట్లాంటి మూవీస్ లో హాఫ్ బోల్డ్ సీన్స్ చూసినప్పుడు అవి
అవార్డ్ సాధిస్తున్నాయి, అవార్డ్ మూవీస్ అవుతున్నాయి. వెన్ ఇట్ కమ్స్ టు తెలుగు సినిమా, తెలుగు స్క్రీన్ మీద హాఫ్ బోల్డ్ అయినప్పుడు దాన్ని ఎందుకు చీ అంటున్నారు? మేబీ మన వాళ్ళు ఇంకా అంత బ్రాడ్ మైండ్తో ఆలోచించకపోవడం వల్ల అలా జరుగుతుంది అనుకుంటున్నాను నేను. యూనో కమలిని ముఖర్జీ కూడా ఒక బెంగాలీ మూవీలో హాఫ్ న్యూడ్ గా కనిపించారు. దేర్ ఆర్ సో మెనీ ఎగ్జాంపుల్స్ దట్ వీ హ్యావ్ బీన్ అబ్జర్వింగ్ ఇన్ ఆర్ ఫిల్మ్ ఇండస్ట్రీ కదా. మీరేమనుకుంటున్నారు అంటే అడ్వాన్స్ అవ్వకపోవడం అనేది కారణమా? ఇంకొంతమంది ఏమంటున్నారంటే అడ్వాన్స్ అయిపోయి మేము ఆల్రెడీ అర్జున్ రెడ్డి ఇవన్నీ చూస్తున్నాం కదా, ఆ లిప్ లాకింగ్ కానీ ఆల్రెడీ అదే అన్నాను. నేను లాస్ట్ టైం కూడా అదే అన్నాను, ఏడు చేపలు కదా ట్రీజర్ ఒక్కటే వచ్చి టీనేజ్ ని చెడగొట్టేయట్లేదు. బిఫోర్ వీడియోస్ కూడా చూసుకుంటే, లేకపోతే ఇప్పుడు మన తెలుగు వాళ్ళే ఇప్పుడు అర్జున్ రెడ్డి చేశారు, ఆర్ఎక్స్ 100 చేశారు, తర్వాత ఏడు చేపలు కదా నెక్స్ట్. సో ఈ మూవీలతోటే ఇప్పుడు యూత్ అనేది డిస్టర్బ్ అవ్వలేదు. ఒకవేళ వాళ్ళు అదే కిస్ సీన్స్ చూడాలి, బోల్డ్ చూడాలి, లేకపోతే న్యూడ్గా చూడాలి అనుకుంటే మన యూట్యూబ్ ఓపెన్ చేస్తే చాలా లింక్స్ ఓపెన్ అవుతాయి. సో అది కాదు కదా, అది మీరు ఏవైతే చెప్పారు ఎలిమెంట్స్, బాబు బాగా బిజీలో కూడా ఉన్నాయి, కొన్ని సినిమాల్లో ఉన్నాయి, అండ్ రవిబాబు తీసే సినిమాల్లో కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి బోల్డ్నెస్ అనేది. ఇవన్నీ కూడా పెద్ద పెద్ద ప్రొడక్షన్స్, పెద్ద పెద్ద బ్యానర్స్ లో పెద్ద పెద్ద హీరోలతో చేసినప్పుడు ఎంజాయ్ చేసే ప్రేక్షకులు ఒక చిన్న సినిమాలో కనిపించేసరికి ఇది బి గ్రేడ్ మూవీయా, ఇది బ్లూ ఫిలిమా అని ఎందుకు అంటున్నారు? ఎందుకంటున్నారు అంటే పార్షియాలిటీ అంతే. సమ్ ఆ ప్రొడక్షన్ వాల్యూ అయి ఉండొచ్చు, లేకపోతే మీరు అన్నారు బిగ్ మూవీస్ స్మాల్ మూవీస్ అని, ఈ వేరియేషన్స్ వల్ల అయి ఉండొచ్చు. దట్స్ ద రీజన్. ఇదే మేఘనా చౌదరి మీరు అన్నారు హాఫ్ బోల్డ్ అనేది, ఒక మెగాస్టార్ సినిమాలోనో లేకపోతే ఒక బాలకృష్ణ సినిమాలోనో, ఒక నాగార్జున సినిమాలోనో, వెంకటేష్, ఒక సురేష్ ప్రొడక్షన్స్, ఇట్లాంటి పేరు మోసిన ప్రొడక్షన్స్ లో చేసినప్పుడు దట్ వుడ్ బికమ్ ఎ బిగ్ హిట్ అని కొంతమంది అంటున్నారు. యా డెఫినెట్లీ, యా వై నాట్ రైట్. ఏడు చేపల కథ అనేది మీకు ఎంతవరకు సాటిస్ఫాక్షన్ ఇచ్చింది? చాలా. ఏడు చేపల కథ అనే కాదు, ఎవ్రీ షూటింగ్కి వెళ్ళినప్పుడైనా లేకపోతే ఎవ్రీ క్యారెక్టర్ నేను చాలా ఎంజాయ్ చేస్తాను. ఈవెన్ ఓన్లీ ఏడు చేపల కథ ఒకటే కాదు, నేను ఇంతకుముందు హెచ్బిడి చేశాను హ్యాక్డ్ బై డెవిల్. సో అది కూడా రిలీజ్ అయినప్పుడు నేను హ్యాపీగానే ఫీల్ అయ్యాను. సో నెక్స్ట్ ఇది అని అంటే ఇప్పుడు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే ఇంతమంది వ్యూవర్స్, ఇంత కాంట్రవర్షియల్ అయింది. సో అందరూ కూడా ఇందులో ఏముంది ఏముంది అని ఎగ్జైట్మెంట్తో ఉన్నారు. అంటే ఒక ఆర్టిస్ట్కి మనకు కావాల్సింది ఒక నేమ్. మనం ఇండస్ట్రీకి వచ్చాం, ఏం సంపాదించాం, ఏం చేసాం, మనం ఎంతమందికి తెలుసు, మనకి ఎంత నేమ్ వచ్చింది. సో నేను ఇప్పుడు దాన్ని నేను చాలా హ్యాపీగా రిసీవ్ చేసుకుంటున్నాను. సాధారణంగా ఒక బిగినర్ ఆపర్చునిటీస్ని కలెక్ట్ చేసుకోవడంలో భాగంగా ఎలాంటి క్యారెక్టర్స్ వచ్చినా కూడా చేసేస్తూ ఉంటారు, బట్ ఒక ఎస్టాబ్లిష్మెంట్ సిచ్యుయేషన్కి వచ్చిన తర్వాత అక్కడ నుంచి చాలా చూజీగా వెళ్తుంటారు. మీరు కూడా అలాగే వెళ్తారా? ఇంతకుముందు చూసిన స్టార్స్లో లాగా చూసాం, ఎంతో మందిని చూసాం. డెఫినెట్లీ. ఎందుకు అనంటే మేబీ అయ్యి అవ్వచ్చు. ఎందుకనంటే ఫస్ట్ మనం అవకాశాల గురించి చూస్తూ ఉంటాము. బేసిక్గా మనం ఏంటి అనేది తెలియాలి కదా, ప్రూవ్ చేసుకోవాలి. ఆఫ్టర్ దట్ సెలెక్టివ్గా వెళ్తాము. ఎందుకనంటే ఇప్పుడు వెళ్ళినప్పుడు అంటే నేమ్ రాకముందు మనం వెతుక్కున్న వే వేరు, తర్వాత నిజంగానే అది మనం సెలెక్టెడ్గా వెళ్ళడం అనేది వేరు కదా. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటారు, సెటిల్మెంట్ వచ్చేసిన తర్వాత, ఒక ఫేమ్ వచ్చేసిన తర్వాత మళ్ళీ బోల్డ్ సీన్లు చేయండి అంటే అబ్బే కుదరదండి అని? నో నో నో, అంటే బోల్డ్ చెయ్యను అని కాదు, ఆ క్యారెక్టర్ స్టాల్ గతంలో స్టార్స్ పక్కన పెట్టేశారు కదా, సొసైటీలో మంచి పేరు వచ్చేసింది. ఓకే ఓకే, అలా ఏం లేదు. నేను అంటే ఆ స్టోరీకి అది ఇంపార్టెంట్ అనుకుంటే డెఫినెట్లీ నేను ఎప్పుడైనా చేస్తాను, నో ప్రాబ్లం. మరి ఏం ప్రాజెక్ట్ చేస్తున్నారు? ఇంకా ఎఫ్ఎం అనే ప్రాజెక్ట్ ఒకటి జరుగుతుంది, అండ్ హర్రర్ ఒకటి మూవీ జరుగుతుంది. సో 3-4 ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి. హెచ్బిడి ఇట్స్ హర్రర్ హర్రర్ కదా, యా హ్యాక్డ్ బై డేవిడ్, లాగిన్ మీడియా వాళ్ళది, నా ఫస్ట్ మూవీ. ఇక్కడ మీరు యువర్ ఫ్రమ్ వైజాగ్, సెటిల్డ్ ఇన్ హైదరాబాద్. సిన్స్ హౌ లాంగ్ యు హావ్ బీన్ లివింగ్ ఇన్ హైదరాబాద్? చాలా చాలా ఇయర్స్. మామ్ హైదరాబాదీ, డాడ్ వైజాగ్. What's your dad? Durga Prasad, he's in crime department. Crime department? Yes. Police department? Yes. Oh my God. ఎట్లా ఒప్పుకున్నారు మూవీస్ అనగానే? చాలా చాలా స్ట్రిక్ట్ ఉంటారు, చాలా స్ట్రిక్ట్. ఇప్పటికీ కూడా అదే అంటున్నాను, ఏదైనా కూడా చెప్పాము అని అంటే ఆహా ఓకే అంతేగాని అవును నా చేసేయమ్మా ఓకే అదే. చూసారా మూవీస్ అయినా? యా